ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. పెళ్ళైపోయిన తర్వాత ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులను బట్టి నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది మిమ్మల్ని. ఎప్పుడైతే ఫిజికల్ బాండ్లోకి వెళ్తూ ఉంటుంటామో, కొంతమంది భర్తలు భార్యని నువ్వు వర్జిన్ కాదు అని బ్లేమ్ చేస్తూ ఉంటారు, నువ్వు చాలా లైన్లు క్రాస్ చేసావంటూ ఉంటారు. దానివల్ల మానసికంగా ఒక ఆడపిల్ల చాలా క్షోభ అనుభవిస్తుంది. తండ్రికి చెప్పుకోలేదు, తల్లికి చెప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఏం బ్లేమ్ చేస్తారో తెలీదు, అక్కడ ఇన్సెక్యూరిటీ ఉంటుంటుంది. సో ఈ కంటెంట్ నుంచి అసలు మనం ఏం తీసుకోవచ్చు అంటాం, ఒక్కసారి దీని గురించి మనం మాట్లాడవచ్చా? అసలు అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే తప్పు, అవునా? అందులో ఇవాళున్న పరిస్థితికి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటే ఆశ్చర్యంగానూ ఉంది, బాధగానూ ఉంది వినటానికి. ఇంకోటి, వీళ్ళకి ప్రాపర్ సెక్షువల్ ఎడ్యుకేషన్ లేదు అనే ఒక గ్యాప్ను కూడా ఇక్కడ ఇది ఈ ప్రశ్న అనేది ఇవాళ నువ్వు చాలామందిని చూశాను అని ఈ ప్రశ్న అడగటం వల్ల ఈ గ్యాప్ ఇంకా ఉంది అనేది ఒకటి తెలుస్తుంది. ఇంకొకటి, అబ్బాయిలకి అవేర్నెస్ లేదు అనేది కూడా బయటపడింది అట్లా అడిగే అబ్బాయిలకి. ఎందుకంటే ఒకటి, అమ్మాయిలు ఇదివరకటిలాగా అంటే ఆటపాటలు లేకుండా లేరు. ఇవాళ రేపు అమ్మాయిలు ఫుట్బాల్ ఆడుతున్నారు, అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు టామ్ బాయ్స్ లాగా పెరుగుతున్నారు, అవునా? ఎక్సర్సైజులు చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, అన్నీ వెళ్తున్నప్పుడు, అన్ని ఆటలు ఆడుతున్నప్పుడు అమ్మాయిలకి ప్రతిసారి ఫస్ట్ ఇంటర్ కోర్స్లో ఖచ్చితంగా అంటే బ్లడ్ రావాలి అనేది ఏం లేదు. సో ఇదివరకుట్లో అలా వచ్చేది ఎందుకంటే హైమన్ టిష్యూ అనేది పొరలాగా ఉంటుంది, అది బ్రేక్ అయినప్పుడు ఫస్ట్ ఇంటర్ కోర్స్లో బ్లడ్ రావటం అనేది జరుగుతుంది. అది వర్జినిటీకి ప్రూఫ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు, అనుకుంటూ అది లేకపోతే వీళ్ళు వర్జిన్ కాదేమో, ఏమన్నా బ్యాడ్ క్యారెక్టర్ ఏమో అని డౌట్లు పడే అవకాశాలు ఉంటుండేవి. బట్ ఇవాళ రేపు కూడా అప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఆ హైమన్ టిష్యూ అనేది, ఆ లేయర్ అనేది ఎప్పుడైనా రప్చర్ అవ్వచ్చు, నిద్రలో రప్చర్ అవ్వచ్చు, ఆటలాడుతున్నప్పుడు ఇదవ్వచ్చు, ఏదన్నా ఒక యాక్సిడెంట్ లాంటిది అయినప్పుడు ఆ స్ట్రగుల్లో రప్చర్ అవ్వచ్చు. అదేమీ ఒక మన వర్జినిటీకి అది ప్రూఫ్ ఏం కాదు. అది రప్చర్ అయిపోయింది అంటే వన్స్ ఫస్ట్ టైం వీళ్ళు కలిసినప్పుడు ఇంటరాక్షన్లో ప్రూఫ్ కింద బ్లడ్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. సో దాన్ని పుచ్చుకుని వేలాడి అబాండాలు వేసేసి కాపురాలు కూల్చుకోవాల్సిన అవసరం ఈ అబ్బాయిలకి అంతకంటే లేదు. ప్లస్ ఇవాళున్న లైఫ్ స్టైల్కి అసలు హైమన్ టిష్యూ బ్రేక్ అవ్వకుండా రప్చర్ అవ్వకుండా ఉండటం అనేది వెరీ రేర్ కాబట్టి, సో అది లేదు కదా ఫస్ట్ ఇంటరాక్షన్లో అని చెప్పి ప్రతి అమ్మాయిని మనం అనుమానించడం మొదలు పెడితే ఇవాళ సగం పైగా మొత్తానికి కాపురాలే ఉండవు. కాబట్టి ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో ఇంకా పిచ్చితనం వదిలేసి కొంచెం అవేర్నెస్ పెంచుకుని, దాని గురించి అవగాహన పెంచుకుని, ఒక ఆడపిల్ల మీద, ఒక క్యారెక్టర్ మీద ఒక అలా ఒక అభాండం వేసే ముందల ఆలోచించాలి. నువ్వు ఏదన్నా ఉంటే పెళ్ళికి ముందే ఎవరన్నా ఉన్నారా, ఏమన్నా పాస్ట్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి అని కనుక్కోవచ్చు. ఈ పాస్ట్ రిలేషన్షిప్స్ ఉన్నంత మాత్రాన కూడా ఫిజికల్ ఇంటిమసీ అసలు ఉండదు. రిలేషన్షిప్ ఉండొచ్చు, ఎవరినో ప్రేమించవచ్చు, కుదిరినో కుదరపోదనో పెళ్లి చేసుకోకపోవచ్చు. అలా అని ఎవరినో లవ్ చేశాను అనగానే ఇక్కడ ఇది కనపడపోగానే నువ్వు ఆ లవ్వర్కిను ఈ దీనికి లింక్ పెట్టేసి నీకు ఎఫ్ఐఆర్ ఉంది, నువ్వు వర్జిన్ కాదు అని అభాండం వేయటం అసలు కరెక్ట్ కాదు. నీకు అంత డౌట్ ఉంటే అసలు పెళ్ళే చేసుకోమాక, చేసుకుని ఒక ఆడపిల్లని ఇలా ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇది ఏమి మనకి సీత అగ్ని పరీక్ష టైప్లో ఈ హైమన్ టిష్యూ అనేది మనకేమి ఒక ఫుల్ ప్రూఫ్ సర్టిఫికేషన్ ఏం కాదు, కాండక్ట్ సర్టిఫికేట్ లాగా. కాబట్టి ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్కి 90 మందికి అమ్మాయిలకి హైమన్ టిష్యూ రప్చర్ అయిపోద్ది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఇది కనుక ప్రూఫ్గా తీసుకోవటం మొదలు పెడితే ఈ బ్లడ్ కనిపించే సైన్ని కాపురాలు ఉండవు. కాబట్టి అలాంటిది మానేసి శుభ్రంగా అందంగా అన్యోన్యంగా కాపురాలు చేసుకుంటే బెటరు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలతో పాటు ఆడపిల్లతో పాటు ఆడపిల్ల పేరెంట్స్ కూడా కొంత ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. అసలు ఇబ్బంది కాదు, ఈ క్వశ్చన్ వేసిన భర్తని ఆ అమ్మాయి జీవితాంతం నాతో ఒక సవ్యంగా ఉంటాడని ఎలా ట్రస్ట్ చేస్తుంది? నువ్వు ఫస్ట్ డే అయిన తర్వాత నువ్వు సెకండ్ డే నువ్వు వర్జిన్ కాదు అన్నవాడితో అసలు ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అమ్మాయికి.
అర్థమైందా? ఉంటే ఇది మోస్తూ ఉండాలా, ఉండకపోతే దీన్ని ఇప్పుడు ఎలా ప్రూవ్ చేసుకుంటుంది అమ్మాయి? ఇది ఇంకా పెద్ద క్వశ్చన్, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా, ఎలా ప్రూవ్ చేసుకుంటుంది? సో అందుకని కాపురాలు అనేవి ప్రూఫ్లతోనో కాండక్ట్ సర్టిఫికేట్లతోనో నిలబడవు, ముందుకెళ్ళవు. నమ్మకంతో విశ్వాసంతో బంధాన్ని నిలుపుకోగలగాలి. అందుకు రెడీగా ఉంటే కమిట్ అవ్వగలిగితేనే పెళ్లి చేసుకోవాలి, లేదంటే మానేయండి. దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు ఒకళ్ళు పెళ్లి చేసుకోకపోతే. అర్థమైందా? చేసుకుంటే సవ్యంగా చేయండి, ఏ పని అయినా సరే. నమ్మకం ఉంటేనే చేసుకోండి, నమ్మకం లేదా బంధం మీద విలువ లేదా చేసుకోమాకండి. ఇవాళ రేపు మామూలుగానే ఈ కాలం ఎట్లా ఉందంటే ముందు ఏదన్నా జరగనివ్వండి. ఒకసారి పెళ్ళైన తర్వాత నా భర్త నాతో, నా భార్య నాతో, మీ ఇద్దరం సరిగ్గా ఉంటే చాలు, ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి అనే కాన్సెప్ట్ మీదే నడుస్తున్నాయి ఇప్పుడు బళ్ళన్నీ. అవునా? నువ్వు పాస్ట్ ఏమైందో తెలుసుకోవాలి అని మనశ్శాంతి కోల్పోయి ప్రజెంట్ని దుర్భరంగా చేసుకునే కంటే హాయిగా నమ్ముతూ నమ్మకంతో విశ్వాసంతో ఒక అందమైన రిలేషన్షిప్ని అల్లుకోగలిగితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ విజయ గారు. ఎందుకు అంటే ఇలాంటివి ప్రతి ఒక్క మగపిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఆడపిల్ల కూడా ఇది చెప్పగలగాలి. ది సైమన్ టిష్యూ ఇస్ నాట్ ప్రూఫ్ ఫర్ మై వర్జినిటీ అనేది ఈ అమ్మాయికి కూడా తెలవాలి. ఫస్ట్ ఆ ధైర్యం ఉండాలి. ఎగ్జాక్ట్లీ, మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే కొన్ని మనం మాట్లాడలేనివి స్క్రీన్లో, కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనివి, మనకి తెలియని వాళ్ళకున్న డౌట్స్ కూడా మనం ఇక్కడ క్లియర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఆ ఏముంది పెళ్ళైతే అన్నీ అవి వాళ్ళే తెలుసుకుంటారని పేరెంట్స్ కొట్టిపరేస్తూ ఉంటారు, పిల్లలు అంతకంటే ఇంకా నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఇవాళ రోజుల్లో అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటివి బోలెడు అనుమానాల గురించి కానివ్వండి, మిస్కమ్యూనికేషన్స్ గురించి కానివ్వండి, ఇంకేమైనా, మీరు చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేశారు ఆన్లైన్ త్రూ. నాకు తెలిసి ఆఫ్లైన్ వర్క్షాప్ చాలా బెటర్. ఎంతమంది అటెండ్ అవుతారో ఎంతమంది తీసుకుంటారో నాకు తెలియదు, కానీ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కడో ఒక పాయింట్ ఖచ్చితంగా టచ్ అవుతుంది. దాని త్రూ లైఫ్ని, ఎస్పెషల్లీ వాళ్ళ సంసారాలని బిల్డ్ చేసుకునే అవకాశం డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ, 4-5 గంటల క్లాస్లో. అలాగే ఫన్ గేమ్స్ ఉంటాయి, క్వశ్చనర్స్ ఉంటాయి, వచ్చి చూస్తే బాగుంటుంది, ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. ఇలా ఎవరికైనా, కొంతమంది బయట పడరు, చెప్పుకోలేరు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. మన ఆఫ్లైన్ వర్క్షాప్ ఏదైతే ఉందో దానికి కనుక అటెండ్ అవుతే ఎటువంటి యూజ్ ఉంటుంది అంటారు. వాళ్ళు అటెండ్ అయితే కనుక ఎక్కడో అక్కడ అమ్మయ్యా మేము ఇది పాటిస్తే బెటర్ అన్న అది ఆ కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. తప్పకుండా. ఈ 6th జరిగే మేకప్ ఫర్ ఈచ్ అదర్ అనే ఆఫ్లైన్ సెషన్కి అటెండ్ అయితే ఇప్పుడు నేను చెప్పిన ఇన్సెక్యూరిటీస్ అటాచ్మెంట్ స్టైల్స్ వల్ల వస్తాయి. అంటే ఒక్కొక్కళ్ళది అవాయిడెంట్ స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళది యాంగ్షియస్ స్టైల్ ఉంటుంది, ఒకళ్ళది ఇన్సెక్యూర్ స్టైల్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇట్లా ఈ స్టైల్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఏంటనేది తెలిసినప్పుడు వాళ్ళ పార్ట్నర్ ఏ కోవకు చెందుతాడు అనేది ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళని ఎలా డీల్ చేయాలో కూడా తెలుస్తుంది ఈ సెషన్కి రావటం వల్ల. సో ఎలాంటి కొన్ని అంటే అటెండ్ అవటం వల్ల ఏంటంటే ఈ ఓపెన్ కమ్యూనికేట్ చేయాలన్నాం మనం, అవతల వ్యక్తి హర్ట్ అవ్వకుండా అవతల వ్యక్తి నుంచి ఎలా రాబట్టాలి అది తెలుస్తుంది. అలాగే నో చెప్పేటప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకుండా నో చెప్పాలి, అవతల వ్యక్తి హర్ట్ అవ్వకుండా అది మనం పొలైట్గా చెప్పగలగాలి. సో ఇలా రోజువారీ ఉండే చాలా చిన్న విషయాలు, అది చిన్నదిగా అనుకుంటాం మనం కానీ కొన్ని చిన్నలు కలిపితే చాలా పెద్ద అవుతుంది అన్నట్టు. సో ఈ చిన్న చిన్న టిప్స్ కనుక పాటించగలిగితే పెద్ద పెద్ద టఫ్ స్పాట్స్ని చాలా ఆపొచ్చు. సో కాబట్టి అటెండ్ అవ్వటం వల్ల నష్టం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తారు. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.